కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది, ఎందుకురా మీ బతుకులు? బతికేం ఉద్ధరించాలని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రుల్ని చివరి దశలో చిత్తు కాగితాల్లాగా నడిరోడ్డు మీద వదిలేస్తున్నారే. మీరు బతకాలా, బతికేం ఉద్ధరించాలి అని అనిపిస్తుంటుంది. ఆ తల్లే మిమ్మల్ని కన్నది, మోసింది, పెంచింది, మీకు ఆకలేస్తే అన్నం పెట్టింది. ఆ తండ్రే మిమ్మల్ని గుండెల మీద కెత్తుకుని ఆడించాడు, మీ ఆలనా పాలనా చూశాడు, ఆస్తులు పంచిచ్చాడు, చివరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా చేశాడు. ఈరోజు వాళ్ళు మీకు పనికి రాకుండా పోయారా? కాని వాళ్ళయ్యారా? ఎందుకు పనికిరాని చెత్తగా మిగిలిపోయారా? అందుకే ఇలా నడిరోడ్డు మీద విసిరి పారేస్తున్నారా? ఏం సాధించాలని మీరు మనసంటూ లేదా? ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మీ హృదయం బరువెక్కటం లేదా? ఎన్నో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు ఉన్నాయి, వాటిలో చేర్పించైనా కాస్త ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ అది లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎక్కడో నడిరోడ్డు మీద, ఎక్కడో గుడుల దగ్గర, ఎక్కడో బడుల దగ్గర, ఎక్కడో తెలియని ప్లేసుల్లో అలా వదిలేస్తున్నారు. బతికితే బతికారు, చస్తే చచ్చారు, ఆ సమాచారం కూడా మాకు చేరకూడదనుకుని చేతులు దులుపుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి బిడ్డలు పుట్టకూడదు, పుట్టినా బతకూడదు, బతికినా బట్ట కట్టకూడదు. గుర్తుపెట్టుకో, ఇదే నీకు రిపీట్ అవుతుంది. రేపు నీ కొడుకో కూతురో నీ అవసరం తీరిపోయిన తర్వాత, నీ ఒంట్లో ఓపిక నశించిపోయిన తర్వాత, నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత, నిన్ను కూడా ఇలాగే కుదిరితే ఇంతకన్నా నీచంగా, హీనంగా విసిరావతల పడేస్తారు. అప్పుడు నువ్వు ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తావు, గుక్క పెట్టి ఏడుస్తావు, అమ్మా నాన్న నన్ను క్షమించండి, మీ పట్ల నేను చేసిన ద్రోహం పాపంలాగా నన్ను చుట్టుకుందంటూ గుండె పగిలేలా ఏడుస్తావు. ఆ బాధతోనే గుండె పగిలి చస్తావు. జాగ్రత్త, ఇలాంటి సంఘటనలు మనం రోజు చూస్తున్నాం కదా. యువత, మీరు మారాలి. తల్లిదండ్రులంటే భారం కాదు, కంటి పాపల్లా చూసుకోవలసిన మన బాధ్యతని గుర్తుపెట్టుకోండి.